YCP నేతల మీద ఉన్న కేసులను ఎత్తివేస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. నిజంగా ఇది ప్రతిపక్షాలకు ఒక ఊహించని షాక్ అయితే అధికార పక్ష నేతలు మాత్రం సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లాలో వైసీపీకి చెందిన నేతలపై ఉన్న పోలీస్ కేసులను ఎత్తివేస్తూ జీవో ఇచ్చింది. ప్రధానంగా రాజంపేట ఎంపీ, అలాగే వైసీపీ లోక్సభ పక్ష నేత, అలాగే పెద్దిరెడ్డి, అలాగే మిథున్ రెడ్డి, అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద గతంలో నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎత్తేసింది. అంటే ప్రధానంగా రేణుగుంట విమానాశ్రయంలో అప్పట్లో ఎయిర్ ఇండియా మేనేజర్ మీద ఒక దౌర్జన్యానికి పాల్పడ్డారు అనేది, అంటే ఆయన చెంప మీద కొట్టారు అనే అభియోగం మీద 2017లో ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వీళ్ళ మీద ఇప్పుడు ఆ కేసుని ప్రభుత్వం ఎత్తేసింది. అలాగే ఎంపీ మిథున్ రెడ్డి మీద ఉన్న సదుం పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రధానంగా కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి ఘటనలో ఆయనపై నమోదైన మరో కేసును కూడా గతేడాది ప్రభుత్వం ఎత్తేసింది. తాజాగా ఏర్పేడు అలాగే సదుం పోలీస్ స్టేషన్స్లో నమోదైన మరో రెండు కేసులను ఉపసంహరించుకోవడం, దీంతో మిథున్ రెడ్డిపై నమోదైన అన్ని కేసులు కూడా కంప్లీట్గా క్లియర్ అయిపోయినట్టే, క్లోజ్ అయిపోయినట్టే. ప్రధానంగా ఏర్పేడు కేసుల్ని ఎత్తివేస్తూ జీవో ఇచ్చిన ప్రభుత్వం అందులో నిందితులుగా ఉన్న మిథున్ రెడ్డి అలాగే చెవిరెడ్డి పేర్లను మాత్రం ప్రస్తావించలేదు. వీళ్ళతో పాటు విరూపాక్ష జయచంద్రారెడ్డితో సహా మరొక 18 మంది ఇతరుల మీద కూడా ఉన్న కేసులను కూడా ఏపీ ప్రభుత్వం తాజాగా ఎత్తేసింది. అయితే ఇక్కడ మిథున్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఉన్న కేసులను ఎప్పుడైతే ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందో దీని మీద ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది. కేసులను ఎత్తివేస్తూ జీవోలు ఎలా ఇస్తారు అనేది ప్రధానంగా టీడీపీ నేతలు తెర మీదకు తీసుకొచ్చిన అంశం, ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలు అలాగే కార్యకర్తలతో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న పోలీసులు, అదే అధికార పార్టీ నేతల మీద గతంలో నమోదైన కేసుల విషయంలో మాత్రం ఎందుకు కొట్టిపారేస్తున్నారు, వాటిని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అనేది ప్రతిపక్షం మండిపడుతున్న పరిస్థితి. మొత్తానికి వైసీపీ నేతలు కీలక నేతల మీద నమోదైన కేసులైతే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు ప్రభుత్వం ఉపసంహరించుకోవడం, దానికి సంబంధించి జీవో విడుదల చేయడం నిజంగా వైసీపీ నేతల్లో కాస్తంత ఆనందం వచ్చిన పరిస్థితి అని చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.